వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనతో పాటు కెరియర్ గైడెన్స్ కౌన్సిలర్ అనుషా గారు ఉన్నారు చాలామందికి లైఫ్లో సక్సెస్ అవ్వాలని ఉంటుంది బట్ కొద్దిమంది పీపుల్ మాత్రమే సక్సెస్ అవుతారు కొంతమంది అయితే గుంపులో గోవింద్లాగే వెళ్ళిపోతూ ఉంటారు అండ్ సక్సెస్ అవ్వడానికి సక్సెస్ సక్సెస్ ఫెయిల్యూర్ చూసిన తర్వాత కూడా రకరకాల కారణాలు అయితే చెప్తూ ఉంటారు నేను దీనివల్ల ఓడిపోయాను లేదని దీనివల్ల సక్సెస్ కాలేదు అని చెప్తూ ఉంటారు సక్సెస్ అవ్వాలి అని అంటే మనిషి ఏ ఏ ఆరు విషయాలను పక్కన పెట్టేయాలి అనేది ఈ రోజు మనం అనుషా గారి అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే నాగరాజు గారు చెప్పండి అనుషా గారు అసలు లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అని అంటే ఏ ఆరు విషయాలు పక్కన పెట్టేయాలి లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ మనలోని ఓల్డ్ పెట్టాలి ని ఎలా అంటే మనకి జనరల్ గా గా మనకి ఏదైతే హ్యాబిట్స్ ఉన్నాయో వాటితో పాటే గుంపులో లాగా మీరు ఇందాక అన్నట్టు వెళ్ళిపోతూ ఉంటాం సో వాటిని ఎలా మనము ఎలిమినేట్ చేయాలి అసలు మనలోని ఉన్న ఓల్డ్ హ్యాబిట్స్ని ని తీయాలి అంటే మనం ఏం చేయాలి ఓల్డ్ హ్యాబిట్స్ అంటే మనకి పొద్దున్నే లేవడము నార్మల్గా రొటీన్ లైఫ్లో వెళ్ళిపోవడము ఇందులో ఓల్డ్ హ్యాబిట్ అంటే అంత బ్యాడ్ హ్యాబిట్స్ ఏముంటాయి అని అనిపిస్తుంది కానీ మరి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాము మనం ఒక లైక్ ఆఫీస్లో ఉన్నామనుకోండి ఆఫీస్లో ఉంటాము వర్క్ అయిపోతుంది కానీ మిగతా టైంలో ఒక టూ అవర్స్ ఖాళీ దొరికిన టైం ఉందనుకోండి ఆ టైంలో ఏం చేస్తాము జనరల్గా బతాకానీ చేసేస్తారు మాట్లాడుతూ ఉంటాం చిట్ చాట్ అయిపోతూ ఉంటుంది సో ఆ టైంలో కూడా మనం కొంచెం ఇంకొంచెం ఎలా మనల్ని ఇంప్రూవ్ చేసుకోవాలి సో మనకి ఈ వర్క్ కాకుండా ఇంకొంచెం సైడ్ బై థింగ్ గా మనం ఏదైనా స్టార్ట్ చేయొచ్చా జస్ట్ అసలు ఆలోచించండి ఆలోచిస్తేనే కదా ఐడియాస్ వస్తాయి సో అలా ఆలోచిస్తూ తప్పలేదు కదా సో ఇటువంటి ఎక్కువ ఎంజాయ్మెంట్ని అంటే మనం ఎక్కువ ఎంజాయ్మెంట్ కి కానీ ఫన్కి కానీ ఎక్కువైనా కి కానీ టైం ఇస్తుంటే వాటిని కొంచెం కొంచెంగా కట్ చేయాలి మొత్తానికి కట్ చేయడం అనడం కాదు లైఫ్ లో ఎంజాయ్మెంట్ ఉండాలి కానీ అది పార్ట్ కాకుండా బెస్ట్ ఐడియా బాతా కానీ జనరల్ అందుకే అదే గొప్ప మహానుభావులు అందరూ అంటారు అంటే పీపుల్ డిస్కస్ అబౌట్ పీపుల్ గ్రేట్ పీపుల్ డిస్కస్ అబౌట్ ఐడియాస్ అన్నట్టు సో కాబట్టి మనం ఎక్కువ గాసిపింగ్స్ అవన్నీ కన్నా కూడా ఎక్కువ కూడా ఏదైనా ఇలాంటి ఐడియాస్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకోండి ఇది ఇలా ఎందుకు చేయకూడదు ఇలా జనరల్ గా మాట్లాడుతుంటే వాళ్ళు వాళ్ళ విషయాలు మనం నెగిటివిటీని స్టార్ట్ చేస్తే నెగిటివిటీ వస్తుంది లవ్ బిగేట్స్ లవ్ అంటారు కదా మనం ఏదైతే ఇస్తామో అదే వస్తుంది మనం పక్కన వాళ్ళ చెత్త నింపితే మన బుర్రలో కూడా అదే చెత్త ఉంటుంది అలానే మనము చూసుకోవాలి మనం ఎలా మనం ముందుకు వెళ్ళాలి అంటే మనం ఎటువంటి మాటలు మాట్లాడాలి అసలు మన నోట్లో నుంచి వచ్చే డిస్కషన్స్ కానీ ఎలా ఉండాలి ఎంత గొప్పగా ఉండాలి అనేది మనం ఫస్ట్ చూసుకోవాలి ఓకే సెకండ్ థింగ్ వచ్చేసి వీ నీడ్ టు లీవ్ అవర్ ఈగో ఓకే ఈగో మీకు తెలుసు జనరల్లీ ఈగో ఉండకూడదు అనేది అందరికీ తెలుసు కానీ మనకి ఏమైపోతుంది అంటే మనకి ఈగో ఉందన్న సంగతి మనకి కూడా తెలియదు అలా అయిపోతుంది అంటే ఒక్కోసారి అనిపిస్తుంది అరే నేను కరెక్టే కదా నేను ఎందుకు సాక్రిఫైస్ చేయాలి అంటే నేను ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి సో అలా అని ఈగో లేకుండా ఉండడం అంటే కాంప్రమైజ్ అయ్యి బతకడం అనేం కాదు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మనకి చెస్ గేమ్ ఉంటుంది కదా చెస్ గేమ్లో మనం చూస్తే జనరల్గా పావులు వెనక్కి వెళ్తూ ఉంటాయి ముందుకెళ్తూ ఉంటాయి ఉంటాయి వాటి పవర్స్ ఉంటాయి వాటికి ఇచ్చిన పవర్స్ని బట్టి ఒక్కోసారి ఏనుగు ముందుకు వెళ్తుంది కానీ ఒకసారి అపోజి అపోజిట్ సైడ్ నుంచి థ్రెట్ వస్తే అదేం చేస్తుంది ఒక స్టెప్ వెనక్కి వస్తుంది సో లేదు నేను వెళ్ళాలి ముందుకి మా రాజును గెలిపియ్యాలి అని అనుకోదు ఆ లో ఓకే ఇప్పుడు నేను వెనక్కి స్టెప్ వేస్తేనే బతుకుతాను నేను బతుకుతేనే కదా రాజును గెలిపించేది సో అలా ఏం చేస్తుంది ఒక మెట్టు తగ్గుతుంది తగ్గాము అంటే ఇంకా మన లైఫ్లో మనం ఏదో ఓడిపోయి బతుకుతున్నాము అలా ఏం కాదు లైఫ్లో హడుల్స్ వచ్చినప్పుడు మనం ఒక రోడ్లో వెళ్తున్నాం వెహికల్ మీద డెడ్ అండ్ వస్తుంది అప్పుడు ఏం చేస్తాం యూ టర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది టర్న్ తీసుకుంటాం తప్పలేదు సో లైఫ్లో ఒక మెట్టు తగ్గాలి అనుకున్నప్పుడు తగ్గటంలో తప్పలేదు దాన్ని ఈగోలా తీసుకొని అగ్రెసివ్ బిహేవియర్ని డెవలప్ చేసుకొని ఎందుకు చేయాలి లేదు నాకు తెలుసు అని ఇలా కొన్నిసార్లు ఏంటంటే ఆర్గ్యుమెంట్స్లో కూడా వెళ్తూ ఉంటారు దానివల్ల చాలా నష్టపోతారు అంటే వాళ్ళకి తెలియదు అది అది ఈగో అని వాళ్ళలో అది డెవలప్ అయింది అని కూడా సో దీనివల్ల వాళ్ళకి ఏం యూజ్ ఉండదు సో నెగిటివ్ బిహేవియర్ డెవలప్ అవుతుంది ఓకే సో ఒక్కోసారి స్టెప్ బ్యాక్ వేయడంలో కూడా తప్పు లేదు సో స్టెప్ బ్యాక్ వేసే విషయంలో కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు ఈగో ఈగో వేలో తీసుకోకుండా మనం స్టెప్ వదిలేసి మనం స్టెప్ బ్యాక్ వేస్తే మనం పీస్ఫుల్ గా ఉంటాం ఓకే థర్డ్ చెప్తారు థర్డ్ వచ్చేసి స్టే అవే ఫ్రమ్ నెగిటివ్ పీపుల్ మనం ఇందాక చెప్పుకున్నట్టే మనలోని ఓల్డ్ హ్యాబిట్స్ని ఎలా మానేయాలి అని అనుకున్నాం కదా సో అలానే మనలోని నెగిటివ్ పీపుల్ ఉంటారు మన ఎన్వైర్మెంట్లో మన చుట్టుపక్కల ఉన్నప్పుడు సో ఎలా అంటే ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము ఎలా అంటే వాళ్ళ బ్రెయిన్లో ఉన్న చెత్త మన బ్రెయిన్లో వెళ్ళడం గాసిపింగ్ చేయడము మనకి ఎటువంటి మంచి నాలెడ్జ్ లేదు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు పైపెచ్చు మనం ఏదైనా చెప్తున్నా దాని నుంచి క్రిటిసిజం వస్తుంది వాళ్ళ నుంచి మనకి పాజిటివ్ క్రిటిసిజం అంటే ఓకే ఓకే నువ్వు ఏదైనా చేస్తున్నప్పుడు కానీ ఎలా అంటే లేదరా అది వర్కౌట్ కాదు అంటే ఓకే అంతవరకు ఉంటుంది అసలు నువ్వు చేయగలవా నువ్వు చేయగలుగుతావా అని ఇలా చాలా క్రిటిసైజ్గా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళని మనం ఎంటర్టైన్ చేయకూడదు అసలు వాళ్ళ నుంచి మనము ఎస్కేప్ అవ్వాలి అంటే ఫస్ట్ వాళ్ళని అవాయిడ్ చేయడం నేర్చుకోవాలి అవాయిడ్ చేయడం అంటే మనం బిజీగా ఉంటే ఆబ్వియస్లీ అవాయిడ్ అయిపోతారు మనం వాళ్ళ లైఫ్లో మనల్ని మనం బిజీ చేసుకుంటే వాళ్ళకి టైం స్పెండ్ చేయాల్సిన అవసరం మనకు ఉండదు అంత టైం రాదు మనకి సో కాబట్టి ఇటువంటి పీపుల్ ఎవరైతే ఎక్కువగా నెగిటివ్ కమెంట్స్ పాస్ చేస్తారో నెగిటివిటీ తోటి ఉంటారో మనకు తెలిసిపోతుంది పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ మనిషిని చూడగానే కానీ సో అటువంటి వాళ్ళని అవాయిడ్ చేస్తే డెఫినెట్లీ మనకి యూస్ఫుల్గా ఉంటుంది మనం అనుకున్న లక్ష్యాలు కానీ మనం పెట్టుకున్న టార్గెట్స్ కానీ ఫోకస్డ్గా ఉంటాం ఓకే మరి ఫోర్త్ ఏం చెప్తారు అంటే లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఏదో వదిలేయాలంటారు ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మన యొక్క కంఫర్ట్ జోన్ నుంచి బయటపడాలి ఎప్పుడైతే కంఫర్ట్ జోన్లో ఉంటామో ఇంకంతే మనం అతుకుపోయినట్టు ఆ కుర్చీని వదిలి పక్కకు రాము ఎప్పుడైతే మరి ఈ కంఫర్ట్ జోన్ లో ఎందుకు ఉంటాము అంటే మనం ఏదైనా చేయాలన్నా ఏదైనా కొత్తగా ఏం చేయాలన్నా రిస్క్ చేయాలంటే భయం వేస్తుంది క్యాలిక్యులేటెడ్గా చేయాలి అంటే అమ్మో ఎందుకు మనకు వచ్చింది ఇదంతా అని అనుకుంటాం సో దానికి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రవీంద్రన్ బైజూ ఉన్నాడు అంతా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అవును అంతా ఆన్లైన్ ఇవాళ ఆన్లైన్ ఉంది కాబట్టి మన షో కూడా ఆన్లైన్ అనుకోవాలి ఓ రకంగా వీడియోస్ ద్వారాగానే వెళ్తుంది సో కాబట్టి ఇప్పుడు అందరూ అలా కూడా తన ఫ్రెండ్స్ని చూసినప్పుడు తన ఫ్రెండ్స్ అందరూ ప్రిపేర్ అవుతున్నారు ఎగ్జామ్కి మంచి ఎగ్జామ్ లో క్రాక్ చేయాలని ఇతను కొంచెం మ్యాథ్స్ బాగా వచ్చు కానీ అప్పటికే ఈయనకి మచ్చన్ నేవీలో జాబ్ వచ్చేసింది గవర్నమెంట్ జాబ్ మనకి గవర్నమెంట్ జాబ్ అనగానే ఇంట్లో వాళ్ళందరూ కూడా అబ్బా సూపర్ నువ్వు సెటిల్ అయిపోయావు అని అంటారు కదా అలానే అతన్ని కూడా చక్కగా జాబ్ చేసుకుంటూ ఉన్నాడు ఇప్పుడు ఎప్పుడైతే హాలిడేస్ వస్తాయో ఫ్రెండ్స్ కి సరదాగా ట్యూషన్ లాగా చెప్పాడు తన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తనకి ఎగ్జామ్ లో సీట్ తెచ్చుకునేలాగా చేయగలిగాడు తన ఎబిలిటీస్ తో మంచి టీచ్ సో అప్పుడు ఏమైంది అతనికి కాన్ఫిడెన్స్ వచ్చింది ఓకే నాకు ఇదో కూడా ఒక స్కిల్ ఉంది అని అలా సరదాగా తనకి టైం దొరికినప్పుడల్లా కూడా కొంచెం తన టైంని తన యొక్క ఇంట్రెస్ట్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాడు ఏమైంది అతనికి ఒక ఐడియా వచ్చింది నేను ఎందుకు పిల్లలకి కానీ ఎవరికైనా కానీ ఈజీగా ఎందుకు నేను సమరైజ్ చేసి వాళ్ళకి ఈజీ వేలో టిప్స్ కానీ టెక్నిక్స్ కానీ ఎందుకు డెవలప్ చేయకూడదు అని వీడియోస్ చేయడము తర్వాత అది రిలీజ్ చేయడము ఫస్ట్ అలా తీసుకొని ఆయన గొప్పతనం ఏంటంటే ఇంకా అతను క్యాలిక్యులేటర్ రిస్క్ చేసి బయటకు వచ్చిన తర్వాత జాబ్ వదిలేసి సో ఆయనకి థౌజండ్ మెంబర్స్ కూడా ఒక స్టేజ్ మీద తన క్లాసెస్ వినడానికి వచ్చేవాళ్ళు అలా ఒకసారి అయితే ఏకంగా పదివేల మంది వచ్చారు సో ఒక క్లాసు మనం నలభై మంది ఒక క్లాస్లో కూర్చొని వినడమే బోరింగ్ అనిపిస్తుంది కానీ పదివేల మంది ఒక ఆడిటోరియంలో ఒక స్టేడియమ్స్లో ఆయన క్లాస్ వింటున్నారంటే తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి తన యొక్క ఇంట్రెస్ట్ మీద టాలెంట్ మీద ఫోకస్ చేశాడు సో అలా తన గవర్నమెంట్ జాబ్ అనే కంఫర్ట్ జోన్ నుంచి తను బయటకు వచ్చాడు బయటకు వచ్చాడి వాళ్ళ బై రవీంద్రన్ బైజు అంటే తెలియని వాళ్ళు లేరు ఆన్లైన్ ఎడ్యుకేషన్ చేస్తున్నాడు బైజూ యాప్ ద్వారా చాలా ఫేమస్ అయ్యాడు తనకంటూ ఒక బ్రాండ్ని ఏర్పాటు చేసుకున్నారు అలా తనకంటూ ఒక బ్రాండ్ని ఏర్పాటు చేసుకున్నాడు రవీంద్రన్ బైజు సో ఎప్పుడు సాధ్యమైంది తన కంఫర్ట్ జోన్ నుంచి తను బయటకు వచ్చి తన యొక్క ఇంట్రెస్ట్ మీద ప్యాషన్ మీద తను ఫోకస్ చేశాడు కాబట్టి తను అనుకున్నది చేయగలిగాడు సో మనం కూడా మన యొక్క కంఫర్ట్ జోన్ బయటకు రావడానికి ట్రై చేయాలి ఓకే ఫిఫ్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన యొక్క ఎంజాయ్మెంట్ ని సాక్రిఫైస్ చేయాలి ఓకే ఎంజాయ్మెంట్స్ అంటే మనకి ఇప్పుడు చిన్న చిన్న డిస్ట్రాక్షన్సే అవి ఫన్ వస్తుంది మనకి హ్యాపీనెస్ వస్తుంది వాటిని చూస్తాం వల్ల కానీ లాంగ్ టర్మ్లో మనకు ఎఫెక్ట్ ఉంటుంది ఏంటంటే మనము వచ్చిన డిస్ట్రాక్షన్స్ మీద మొబైల్ చూడడము ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది మూవీస్కి వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది ట్రిగర్స్ వస్తూ ఉంటాయి అబ్బా అందులో చేస్తే అది వెళ్ళడం వల్ల బాగుంటుంది మజా అనిపిస్తుంది అనిపిస్తుంది కానీ ఇప్పుడు మనము టెంపరీ హ్యాపీనెస్ కోసం చూస్తే లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ని మిస్ అవుతాము కాంపిటేటివ్ వరల్డ్లో మనతో పాటు అందరూ కూడా పోటీ పడుతున్నారు సో కాబట్టి వాళ్ళతో మనం పోటీ పడాలి మనం బాగా చేయాలి మనం అనుకున్న లక్ష్యాన్ని టైంకి సాధించాలి అంటే మనం ఎక్కువ కూడా మన యొక్క ఎంజాయ్మెంట్ మీద ఫోకస్ కన్నా కూడా మనము ఫోకస్డ్గా మనం ఎంతవరకు చదవాలి అని మనం సెట్ చేసుకోవాలి మన ప్రియారిటీస్ని దానికోసం మనం ఒక డిస్ట్రాక్షన్ షీట్ని ఉంచుకోవాలి అంటే ఒక టేబుల్ మీద జస్ట్ ఖాళీ కూర్చోండి డేలో నేను ఎంత టైం వేస్ట్ చేస్తున్నాను దీనికి ఇది నాకు ఇంపార్టెంటా అసలు ఇంత ఇంత టైం నేను దీనికోసం స్పెండ్ చేయాలా అలా ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి నేను చేయాల్సినవి ఈరోజు ఇంత సిలబస్ అని పెట్టుకున్నామే అనుకోండి అంత కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి మనం ఎఫర్ట్ పెట్టాలి మనం అంత ఎఫర్ట్ పెట్టలేకపోతున్నాము అనిపించినప్పుడు మనము ఇంకొంచెం ఎలా మన ఫోకస్ని డెవలప్ చేసుకోవాలని ఆలోచించాలి దానికోసం మనం ఆ టైంలో రిలాక్స్ అవుదాము అని డిస్ట్రాక్షన్స్లోకి వెళ్ళిపోతే మనం అలానే రిలాక్స్డ్గా ఉంటాము అనుకున్నది చేయలేకపోతాం సో దీనికోసం మన డిస్ట్రాక్షన్స్ని ఐడెంటిఫై చేయాలి అది టెంపరీ హ్యాపీనెస్ అనేది మైండ్కి మనం స్ట్రాంగ్గా చెప్పుకోవాలి మనం ఎప్పుడైతే ఇటువంటి పాజిటివ్ మైండ్ సెట్ని క్రియేట్ చేసుకుంటామో అప్పుడు మనము డెఫినెట్లీ మనము ఫోకస్డ్గా ఆలోచిస్తాము ఫోకస్డ్గా మనం చదవాలనుకున్నవి కూడా ప్రియారిటైజ్ చేసుకొని చదువుకొని కంప్లీట్ చేయగలుగుతాము సో ఎప్పుడైతే మనం ఇలా డిస్ట్రాక్షన్స్ని అవాయిడ్ చేస్తామో అప్పుడే మనం సక్సెస్ఫుల్ వ్యక్తిగా మౌల్డ్ అవుతాం ఓకే సిక్స్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీ నీడ్ టు ఐడెంటిఫై అవర్ ఫియర్స్ మన భయాలని గుర్తించాలి మనకు భయం ఏంటి అసలు అనేది మనం ఐడెంటిఫై చేయాలి అండ్ వీ హవ్ టు ఫేస్ దట్ ఫియర్ ఏదైతే భయం ఉందో దాన్ని ఫేస్ చేయాలి ఎన్ని రోజులని దాన్ని ఓవర్కమ్ చేయకుండా అలానే ఉంటూ ఉంటే అది ఉప్పెన్ అయిపోతూ ఉంటుంది అంటే పెరిగిపోతూ ఉంటుంది మనకు దానివల్ల వచ్చే ఆందోళనే కానీ పెరుగుతూ ఉంటుంది సో ఈ ఆందోళనలు అన్నీ కూడా ఓవర్కమ్ చేయాలి అంటే మనం ఫస్ట్ ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఉన్నారు రాము అండ్ రవి వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ లెక్చరర్ చెప్పాడు రేపు మీరు ఇద్దరు క్లాస్ రూమ్లో ఒక ప్రే పేపర్ ప్రజెంటేషన్ చేస్తున్నారు సో ఆయన సో టాపిక్స్ అన్నారు సో రాము అనుకున్నాడు ఎలా అయినా కానీ నేను మంచిగా కాన్ఫిడెంట్గా చెప్పాలి అని ప్రిపేర్ అవుతూ ఉన్నాడు ఎంత చక్కగా కాన్ఫిడెంట్గా చెప్తాను అనేది ఊహించుకుని అందరితో చప్పట్లు కొట్టించుకుంటే ఎలా ఉంటుంది అందరూ అప్రిషియేట్ చేస్తుంటే బాగుంటుంది కదా సో అలానే ఫీల్ అయ్యాడు కాన్ఫిడెంట్గా చెప్పాలి అనుకున్నాడు రవి వచ్చేసి ఇంతకుముందు నేను ఎప్పుడు చెప్పలేదు కదా నేను సరిగ్గా చెప్తానో లేదో అనే ఒక డైలమాలో ఉన్నాడు ఎప్పుడైతే కన్ఫ్యూజన్ క్రియేట్ అయిందో తనలో తన మీద తనకి కాన్ఫిడెన్స్ కోల్పోయింది అండ్ భయమే కాన్ఫిడెన్స్ని తీసేస్తుంది భయమే మనుషులు ప్రతి ఒక్కళ్ళు కాన్ఫిడెన్స్ ఉంటుంది చేయగలుగుతారు ఎందుకంటే ఇంతకు ముందు లైఫ్లో చేసినప్పుడు ఇంత ముందు ఏదైనా సాధించినప్పుడు ఇప్పుడు చేయలేకపోతున్నామంటే నేను చేయగలనా లేదా కొత్తగా వస్తుంది ఇది ఇంత ముందు చేయలేదు ఒకవేళ నేను చేస్తే అక్కడ ఉన్న వాళ్ళు తప్పుగా ఏమైనా మాట్లాడితేనే అవుతారేమో అని ఇలా అనుకుంటాడు అతను సో అలా అనుకున్నప్పుడు ఇద్దరు ప్రజెంటేషన్స్ ఇచ్చేస్తారు రాము నిజంగా తను అనుకున్నట్టే సక్సెస్ఫుల్గా ప్రజెంటేషన్ ఇచ్చేసాడు రవి మటుకు కొంచెం తత్తరపాటు అది ఇది చేస్తూ అంత బాగా ముందుకు వెళ్ళలేకపోయాడు సో ఏంటి దీని అర్థం ఏంటంటే రాము ఫోకస్డ్గా ఉన్నాడు కాన్ఫిడెంట్గా ఉన్నాడు నేను చేయాలి అనుకున్నాడు అండ్ చేసిన తర్వాత వచ్చే అప్రిసియేషన్ మీద తను ఫోకస్ చేశాడు రవి ఏం చేశాడు తను ఫియర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశాడు అంటే నేను అక్కడికి వెళ్తే అందరూ ఏమన్నా అనుకుంటారేమో అని ఇలా భయపడుతూ ఉన్నాడు ఎప్పుడైతే భయపడ్డాడో ఆ భయమే నిజమైంది సో మనం ఏది అనుకుంటామో అది జరుగుతుంది ఎప్పుడు కూడా కాన్ఫిడెంట్గా నేను చేయగలుగుతాను అనుకోవాలి భయాలు అనేవి వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకి ఏదైనా కొత్త పని చేయాలనిపించినప్పుడు అయ్యో మనం చేయగలుగుతామా అని అనుకుంటాం ఇట్స్ ఓకే చేద్దాము అసలు చేసి చూద్దాము అనేది మనం ఎక్కువ ఆలోచిస్తే మనం అనుకున్నవి అన్ని కూడా చేయగలుగుతాము అండ్ మనం పెట్టుకున్న టార్గెట్స్ని కానీ గోల్స్ని కానీ రీచ్ అవుతాము ఓకే సో ఈ ఆరు ఇంపార్టెంట్ థింగ్స్ కనుక మన డైలీ లైఫ్లో మనం అవాయిడ్ చేయగలిగితే డెఫినెట్లీ మనం సక్సెస్ అవుతాము